ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణానికి సుమారు 92 కిలోమీటర్ల దూరంలో ఉంది కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య క్షేత్రం. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణా మార్గం, ముఖమండపం, మహామండపాలు ఉన్నాయి. గర్భగుడి శిఖరం మాత్రం ఏకతల విమానంతో కూడి ఉంటుంది. గర్భగుడిలో స్వయంభూవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్ స్వరూపం పద్మపీఠంపై వీరాసన పద్ధతిలో కూర్చొని ఉన్నట్లుగా గోచరిస్తుంది. దుష్ట రాక్షసుడైన హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకుని రెండు హస్తములతో శిరస్సును పాదములను పట్టుకుని మరొక రెండు హస్తములతో వజ్ర తీక్షణములైన గోళ్లతో అతని వక్షస్థలాన్ని ఛేదిస్తున్నట్లుగా తక్కిన నాలుగు హస్తములతో శంఖ చక్ర గద ఖడ్గాలను ధరించినట్లుగాను దర్శనమిస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా మణిమాణిక్య రత్న ఖచిత కిరీటంతోనూ నానా భూషణాలంకారాలతోనూ వజ్రసారాలగు కోరలను కలిగి శరత్చంద్రుడై ప్రహ్లాద వరదుడై వెలుగొందుతున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహుడు. అందువల్లనే ఇక్కడి ఆలయ సంప్రదాయంలో ప్రహ్లాద దర్శనం పాప విమోచనం అన్న ప్రసిద్ధి భక్తలోకంలో నిలచి ఉంది. ప్రహ్లాద సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శనం శీఘ్ర ఫలాన్ని ఇస్తుందని వారి విశ్వాసం. ఈ ఆలయంలో శ్రీవారికి జరిగే అభిషేకానంతరం ఇక్కడ మూల విరాట్ వర్షస్థలం నుండి స్వేద బిందువులు వస్తాయన్నది అర్చకులు విశేషంగా చెబుతారు.